హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమంత నాగ చైతన్య విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. 10 ఏళ్ల పరిచయం, 7 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఈ 2 అక్టోబర్న చై శ్యామ్ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వీరిద్దరూ విడిపోవడం అభిమానులకు చాలా బాధాకరమైన విషయమని చెప్పవచ్చు. ఈ జంట మధ్య అన్నీ బాగుంటే నేడు సమంత నాగ చైతన్య వారి వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకునేవారు. 2017 అక్టోబర్ 7న చై శ్యామ్ వివాహం హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో చాలా ఘనంగా జరిగింది. తమ 4వ యానివర్సరీకి వీరిద్దరూ విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫస్ట్ ఫోటో షేర్ చేసి ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. అదేంటంటే, పాత ప్రేమ పాటలు, పర్వతాలు, శిఖరంపై శీతాకాలపు గాలిధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు మరియు పాత ప్రేమికుల పాటలు, పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు అంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తెల్లని డ్రెస్ ధరించి ఒంటరిగా నడుస్తున్న ఫోటోని షేర్ చేస్తూ ఒక భావోద్వేగ పోస్ట్ చేసింది సమంత. లాస్ట్ ఇయర్ వీరి పెళ్లి రోజున నాగ చైతన్యతో దిగిన ఒక ఫోటోని షేర్ చేసి, నేను నీదాన్ని, నువ్వు నావాడివి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనిద్దరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందాం, ఆహ్వానిద్దాం, హ్యాపీ యానివర్సరీ హస్బెండ్ అని క్యాప్షన్తో పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇప్పటికైనా కలిసి ఉంటే బాగుంటుందని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.